స్వచ్ఛత పనులతో అందరికీ ఆరోగ్యం ఆనందం సిద్ధిస్తున్నాయని చౌదరి బాలాజీ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణ ఆగాఖాన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగాఖాన్ ఫౌండేషన్ తో కలిసి రుద్రంగి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వవి భీమిలోడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ తీసి స్వచ్ఛతా హీ సేవాపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏక్ పేడ్ మాకి నామ్ కార్యక్రమంలో భాగంగా ఆ స్కూల్ ఆవరణలో ప్రభుత్వవి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. విద్యార్థులకు స్వచ్ఛతా హీ సేవకు సంబంధించి పెయింటింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సఫాయి మిత్ర సురక్ష క్యాంప్ నిర్వహించారు. సఫాయి కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపించేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నటరాజ్, ఫౌండేషన్ ప్రతినిధులు సెల్వరాజ్, రమణి, ఎస్బీఎంఐసి కన్సల్టెంట్ సురేష్, ఎంఐఎస్ కన్సల్టెంట్ ప్రేమ్ కుమార్, డివైఈ ప్రేమ్, వైద్య పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాంతో ఏమైంది, ఎండకు ఒక బాటిల్ అక్కడ పెట్టినప్పుడు ఆ ఎండ బాటిల్ పైన పడ్డప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఓకే ఇక్కడ చూడండి సార్, ఓకే ఇక్కడ ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ చూడండి ఒకసారి, ఓకే ఇక్కడ మండల కేంద్రంలో ఆగాఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత ఈ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని క్లీన్ ఇండియా, క్లీన్ స్టేట్, క్లీన్ జిల్లా అని చెప్పిన ఆలోచనతో పాటు ఈరోజు క్లీన్ రుద్రంగి అనేటువంటి ఆలోచన కూడా తీసుకొని ఈ స్వచ్ఛత ఈ సేవకు సంబంధించినటువంటి వాళ్ళ కార్యక్రమాన్ని చేపడతామని నాతో మన అంతేసారి కూతురు చందన సఫాయి కార్మికులు చేస్తున్న సేవలు గుర్తించి వారికి హెల్త్ పరంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని కానీ హెల్త్ చెక్ ఏర్పాటు చేయడం కానీ హెల్త్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వారికి చేయడానికి మాకు చక్కటి అవకాశం ఉంది అని ఇక్కడ రుద్రంగి గ్రామాన్ని ఎంచుకున్నందుకు ఈ స్వచ్ఛత ఈ సేవ సంబంధించినటువంటి పెద్దలు సెల్వరాజు కానీ చందన కానీ సంబంధించిన ఆగాఖాన్ ఫౌండేషన్ సంబంధించిన వాళ్ళు కానీ జిల్లాకు సంబంధించినటువంటి సురేష్ ఈ స్వచ్ఛత ఈ సేవ సంబంధించినటువంటి కార్యక్రమం మనం ఏదైతే చేస్తున్నామో అది అభినందనీయము. మనం కూడా సామాజిక బాధ్యతలో భాగంగా సాంఘిక రుగ్మతలు